ప్రత్యేకంగా 50 బెడ్డెడ్ క్రిటికల్ కేర్ సెంటర్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు టి హరీష్రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సంపేటకు మరొక వరాన్ని ఇవ్వడం జరిగింది ఈ వేదిక ద్వారా నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హరీష్రావు గారికి మనసు నిండా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైన తర్వాత 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు చాలా పనులు పూర్తిగా వచ్చాయి 250 బెడ్డెడ్ హాస్పిటల్ సంబంధించి 70 కోట్ల పరులు చివరి దశకు వచ్చాయి మీరు చూస్తా ఉన్నారు మరో 3 నెలల్లో హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా కాబట్టి ఇందులో ఇవాల 50 బెడ్డెడ్ హాస్పిటల్ సంబంధించి మన దగ్గర 23 కోట్ల 75 లక్షల రూపాయలు ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ కోసం మళ్ళీ డబ్బులు విడుదల జరిగింది 23 కోట్ల 75 లక్షలు తర్వాత మళ్ళీ 7 కోట్ల 12.5 లక్షలు ఈక్విప్మెంట్స్ కి అందులో ఉపయోగించాల్సినటువంటి వివిధ రకాల పరికరాలకి దాని సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించి డబ్బుల విడుదల జరిగింది అంటే ఇప్పుడు మనకి 33 కోట్ల 34 కోట్ల రూపాయలు మళ్ళీ విడుదలైంది ఏం చేసినా కేసీఆర్ గారు రుణం తీర్చుకోలేదు మళ్ళీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేస్తే తప్ప ఇంతకంటే నియోజకవర్గానికి చేయడం అనేది ఊహించడం అనేటువంటిది మా ఊలకి కాదు కనీసం ప్రతిపక్షాల కోరికలు కూడా మిగిలేవు ఏ ఒక్కరి డిమాండ్ కూడా మిగిలేదు వైద్య రంగ విషయంలో ఈ నియోజకవర్గంలో అంటే దాదాపు ఇవాళ 130 కోట్ల పైచిలకు ఒక వైద్య రంగంలోనే ఒకేసారి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే 49 పల్లె దవాఖానాలు నిర్మాణం జిల్లా స్థాయి దవాఖాన 70 కోట్లతో నిర్మాణం డి హబ్ డయాగ్నోస్టిక్ హబ్ 57 రకాల ఉచిత పరీక్షల కేంద్రాన్ని నర్సంపేటలో 11 కోట్ల విలువతో చేసేటువంటి డి హబ్ను పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఇప్పటికే మీకు తెలుసు 260 పోస్టుల మంజూరు కూడా నర్సంపేట దవాఖానకి పోస్టుల మంజూరు కూడా శాంక్షన్ తీసుకోవడం ఇవాల ప్రత్యేకంగా అత్యంత ప్రమాదకరంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడానికి క్రిటికల్ కేర్ సెంటర్ 50 బెడ్డెడ్ మళ్ళీ హాస్పిటల్ నర్సంపేటకు ప్రత్యేకంగా ఇవ్వడం అనేటువంటిది ఇది జీవితంలో కూడా మర్చిపోలేము ఎందుకంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది చాలా తృప్తిగా ఉన్నది ఈ స్థాయిలో కేసీఆర్ గారు నర్సంపేట నియోజకవర్గ ప్రజలను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాడు ప్రజలకు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నదో ఇవాళ మనకు ప్రత్యేకంగా అర్థమవుతా ఉన్నది ఇప్పటికే ఆర్టీపీసీఆర్ సెంటర్ను పూర్తి చేసుకున్నాం స్టాఫ్ ట్రైనింగ్లో ఉన్నారు వచ్చే వారంలో ఆర్టీపీసీఆర్ సెంటర్ కూడా ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే బ్లడ్ బ్యాంకు ఇక్కడనే మనం నిర్మాణం చేసుకున్నాం డయాలసిస్ సెంటరు వందలాది మంది కిడ్నీ పేషెంట్లకు సేవలు అందిస్తూ ఉన్నది ఇక్కడ నర్సంపేటలో మీరే సాక్షులు సో ఈ రకంగా వైద్య రంగంలో ఇవాళ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటను నంబర్ 1 స్థానానికి ఇవాళ తీసుకురావడంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలకుల చంద్రశేఖర్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేటి హరిశ్రావు గారు వారు చేసినటువంటి సేవలు వారు ఇచ్చినటువంటి అవకాశాలను గొప్పించాలి పట్టణాభివృద్ధి విషయంలో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చినాం వివిధ దశల్లో పనులు ఉన్నాయి అంతర్గత మిషన్ భగీరథ అర్బన్ మిషన్ భగీరథ పనులు కూడా మన కలెక్టర్ గారి యొక్క రివ్యూలో కూడా చాలా స్పష్టంగా టార్గెట్ ఇచ్చినాం నెల రోజుల్లో మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తాం 174 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ టెస్ట్ చేస్తాం 8 లక్షల లీటర్ల కెపాసిటీ గలటువంటి వాటర్ ట్యాంకుల తోటి ఇదివరకు నర్సంపేటపట్నానికి నీళ్లు ఇచ్చేవారు గతంలో దానివల్ల వాటర్ స్కేర్సిటీ ఉండేది ఇవాల 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకులను 32 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకులుగా కొత్త ట్యాంకులను నిర్మాణం చేశారు ఫ్యూచర్ నర్సంపేట సిటీ దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి 30 సంవత్సరాల వరకు పెరిగేటువంటి జనాభా కూడా ఇవాల వాటర్ స్కేర్సిటీ ఉండకూడదనే దాని మీద మిషన్ భగీరథ అర్బన్ ప్రాజెక్టు 38 కోట్ల రూపాయలతో పూర్తి దశకు తీసుకొచ్చాం సహజంగా వాడవాడ పైప్ లైన్ ఏమైనట్టే ఉన్న రోడ్లను తవ్వడం అనేది సహజంగా జరిగేది ప్రజలకు కాస్త ఇన్కన్వీనియంట్ అయింది నాకు తెలుసు కానీ ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను ఏ నిర్మాణం చేపట్టాలన్నా తప్పకుండా అక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేది తప్పకుండా ఉంటాయి అది రోడ్డు నిర్మాణం కానీ బైండింగ్ కానీ కొత్త రోడ్డు కానీ పైప్ లైన్ వేయడం కానీ ఓఎఫ్సీ లైన్ వేయడం కానీ ఇంటింటికి గ్యాస్ పైప్ వేస్తున్నప్పుడు కానీ ఉంటాయి సో అవన్నీ కూడా బాధలు తీరినాయి ట్రయల్ రన్ పాస్ అయిన వెంటనే ఉన్న రోడ్లన్నీ కూడా మళ్ళీ అద్దముల నిర్మాణం చేసేటువంటి బాధ్యత అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వాహకులదే వారికి సరిపడే డబ్బులను మంజూరు చేసి అందుబాటులో పెట్టినాం ట్రయల్ రన్ కోసం మాత్రమే ఆగింది ఎందుకంటే రోడ్లను కొత్తగా నిర్మాణం చేసిన తర్వాత తవ్విన చోట ట్రయల్ రన్ కనుక ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్ వస్తే మళ్ళీ రోడ్డు దవ్వాల్సి వస్తుంది దానివల్ల మాత్రమే కాస్త లేట్ అయింది అది ఒకటి ముఖ్యంగా ఇవాళ క్రిటికల్ కేర్ సెంటర్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ 34 కోట్ల రూపాయలతో ఇవాళ నర్సంపేటకు మంజూరు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయము ఇవాళ మీ ముందు షో చేసేటువంటి పేపరు ఇవాళ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రైతాంగం గురించి మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రైతులకు ఏం చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఏం మాట్లాడినంటే మేము మోడీ గారు ప్రభుత్వంలో వచ్చిన కానుంచి ధరను 75% పెంచినము అనేది మరి ప్రధానమైనటువంటి వార్త కిషన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంత చిల్లరగా మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపెట్టడం అడుక్కునే వాళ్ళుగా వారు మాట్లాడినట్టు అనిపించింది తెలంగాణ ప్రజలు అడుక్కునే వాళ్ళు కాదు స్వయం పాలకులు అది మర్చిపోవద్దు కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు అడుక్కున్నట్టు మాట్లాడకు నీ పదవుల కోసమో మోడీ గారి మోచేతి నీళ్ళు తాగడం కోసమో మీరు అంత దిగజారి మాట్లాడకూడదు 75% మద్దతు ధర 2014 నుంచి ఇప్పటి వరకు నువ్వు పెంచినని చెప్తున్నావు కదా మద్దతు ధర నువ్వు పెంచుతున్నప్పుడు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత పెరిగిందో ఎందుకు చెప్పలేదు సాగునీటి ఖర్చు ఎంత పెరిగిందో ఎందుకు చెప్పలేదు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 2014లో సాగునీటి ఖర్చు ఎంత మద్దతు ధర ఎంత ఏ పంటకు ఇవాళ ప్రజలను మాయ చేసేటువంటి దుష్ప్రచారం అబద్ధాల కోరు భారతీయ జనతా పార్టీ ఎంత చిల్లర మాటలు మాట్లాడుతారంటే ఈ దేశంలో అత్యంత చిల్లర మాటలు అబద్ధ మాటలు మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అది గ్రామస్థాయిడు అట్లే మాట్లాడతాడు రాష్ట్ర స్థాయి వాళ్ళు అట్లే మాట్లాడతారు స్వయంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి నుంచి మూలుకుంటే అమిత్ షా గారి మూలుకుంటే అందరూ అబద్ధాల కోరలే ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పచ్చి అబద్ధాలు ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు ఇవాళ మీ ద్వారా మేము అడగదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రాతినిధ్యం వహించేటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ఎవరైనా సమాధానం చెప్పాలి ఇవాళ రైతులకి
ఇవాళ మద్దధర అంటారు, ఎఫ్సిఐని నిర్వీర్యం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వమే కొనాలంటారు, మళ్ళీ వీళ్ళే కాంటర్ల దగ్గర పోయి ధర్నాలు చేస్తారు, చిల్లర మాటలు మాట్లాడతారు. రైతులకు మద్దధర పెట్టి కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే బ్యాంకుల దగ్గరికి లోన్ పోతే బ్యాంకర్స్కి లేఖలు రాస్తారు మీరు లోన్ ఇవ్వకూడదు అని చెప్పి. రైతుకు వారం రోజుల పాటు ఖాతాలో డబ్బులు పడకుంటే రైతులకు డబ్బులు ఇస్తలేరు, కాంటాల ఇన్ని రోజులు అయిందని చెప్పి మాట్లాడే దుర్మార్గులు కూడా వీల్లేదు. నీచపైన మాటలు. రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు చండీగఢ్లో జరిగినటువంటి పంజాబ్ హెడ్ క్వార్టర్ చండీగఢ్లో జరిగిన ర్యాలీలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలు చదివిండు. రైతులు నిర్వహించినటువంటి ర్యాలీని ఉద్దేశించి మోడీ గారు 2014లో మాట్లాడిన మాటలు, 2014 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చదువుకో కిషన్ రెడ్డి గారు అజ్ఞానిగా మాట్లాడారు. మీ పార్టీ మేనిఫెస్టో 2014లో మీ మోడీ గారు మాట్లాడిండు, ఇప్పుడున్న మద్దతుధర అది ప్యాడీకైనా కాటన్కైనా అన్ని రకాల పంటలకు కూడా మీ అధికారంలోకి వస్తే వెంటనే పదేళ్ళకు కాదు వెంటనే రెండంతలు చేస్తాం మద్దతుధర అని మాట్లాడిండు. మేనిఫెస్టోలో ఉన్నది సిగ్గులేదా మాట్లాడడానికి? మీ పార్టీ ఏం దుష్ప్రచారం? అమాయక రైతుల చుట్టూ రాజకీయం అవసరమా? ఒకసారి మీరు చూడండి, వరి ప్యాడీ గ్రేడ్ ఏ 2014లో 1400 మద్దతుధర ఉన్నదండి. అంటే మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయగానే అది ఇమీడియట్గా 2800 కావాల్సి ఉండే. ఇప్పుడు ఎంత అయిందంటే మొన్న పెంచిన, రెండు రోజుల కింద పెంచిన ధరతో 2203 రూపాయలు అయింది. సిగ్గెట్ట లేదు మాట్లాడడానికి? అధికారంలోకి రాగానే అన్నారు కదా రెండంతలని. ఒకసారి అధికారంలోకి వస్తే రెండుసార్లు అధికారంలోకి వస్తే చివరికి వస్తే మొన్న 5100 రూపాయలు పెంచి దుష్ప్రచారం కొడిగట్టింది. తర్వాత కామన్ గ్రేడ్ వరి అప్పుడు 1360 ఉండేది, అప్పుడు అది 2720 కావాలి, అప్పుడే 2014లో కావాలి. కానీ ఇప్పటికీ అది 2183 అయింది నిన్న కాక మొన్న వచ్చినటువంటి జీవోతోటి. ఎంత సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అట్లా మొక్కజొన్న విషయంలో మన దగ్గర రైతులు, మొక్కజొన్న రైతులు ఎక్కువ ఉంటారు. 1310 రూపాయలు 2014లో ఉండేదండి మద్దతుధర. 2620 రూపాయలు కావాలి, 2014లో కావాలి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. కానీ ఇప్పుడు అది 2090 రూపాయలు అయింది. ఇది పెంచినట్ట బుద్ధునదా, సిగ్గునదా, పద్ధతేనా ఇది? రైతులను మాయ చేస్తారా? ఓట్లతోనే కూడా మోసం చేస్తారా? రైతుల కోసం నిలబడే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా? ఇబ్బందులకు గురి చేస్తారా? రైతులకు మద్దతుధర పెట్టి కొనుగోలు చేస్తుంటే రుణానికి అడ్డుకుంటారా? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణాన్ని పోతే లేఖలు రాస్తారా? ఎస్ఎల్బిసి అధికారాలను గుంజుకుంటారా? స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అధికారాలను, రిజర్వ్ బ్యాంకును మొత్తం కూడా రాజకీయం చేస్తారా? తర్వాత కందుల విషయంలో కూడా 4350 అప్పుడు ఉంటే 8700 కావాలి, ఇప్పుడు 7000 చేసినట్టు మొన్న 10 ఏళ్ళకు. పెసర 4600 అప్పుడు ఉంటే 2014లో 9200 కావాలి, 2014లో కావాలి, ఇప్పుడు 8558 చేసింది. ఇది పెంచినట్ట. తర్వాత పల్లి కూడా 4000 అప్పుడు ఉంది, 8000 వెంటనే కావాలి, ఇప్పుడు 6377 ఉన్నది. పొద్దుతిరుగుడు కూడా 3750 అప్పుడు ఉంటే 7500 కావాలి, ఇప్పుడు 6760 ఉన్నది. అదేవిధంగా పత్తి మన దగ్గర ప్రత్యేకంగా మీడియం స్టేబుల్ 3750 అప్పుడు మద్దతుధర ఉంది 2014లో, 7500 తక్షణమే చేయాల్సి ఉంటే అప్పుడు 10 ఏళ్ళ కింద, ఇప్పుడు దాన్ని 6620 రూపాయలు చేసింది. ఎంత మోసం అండి, పత్తి రైతులను మోసం చేయడం.
తర్వాత పత్తి లాంగ్ స్టేబుల్ ఉంటది పొడవాటి పత్తి లాంగ్ స్టేబుల్ సంబంధించి 4050 అప్పుడు ఉంటే 8114 నే చేయాలని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి 9 ఏళ్లు దాటి 10 ఏట అడుగు పెడుతున్నప్పుడు మున్న 5060 వచ్చి 7020 చేశారు ఇది భారతీయ జనతా పార్టీ రైతుల పట్ల చూపేటువంటి విషపూరితమైనటువంటి ప్రేమ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నుండే యూపీఏ 1 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు మద్దతుదారుల గురించి ఎందుకు భారతీయ జనతా పార్టీని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తలేదు రైతుల మీద ప్రేమ బీజేపీకి ఎట్లుందో విషపు ప్రేమ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే ఉన్నది జస్టిస్ స్వామినాథన్ కమిటీ యూపీఏ 1 అపాయింట్ చేసినటువంటి జస్టిస్ స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ యూపీఏ 1 ఇచ్చినటువంటి అపాయింట్ చేసినటువంటి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను యూపీఏ 2 కూడా అమలు చేయలేదు మేము అమలు చేస్తాం దాన్ని అని చెప్పి రూపాయికి 2 రూపాయలు చేయాల మద్దతు ధర ప్రతి పంట కూడా అని చెప్పి ఆ నివేదిక ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా యూపీఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము చేస్తామనే భారతీయ జనతా పార్టీ దాన్ని మేనిఫెస్టోలో పెట్టింది ఇద్దరు దొంగలే ఈ దేశంలో రైతులను ముంచడములో దోయడములో తొక్కడములో చంపడములో ఫైర్ చేయడములో రైతుల సబ్సిడీలను ఎత్తివేయడములో రైతు ప్రభుత్వాలను కూల్చడములో ఇద్దరు కూడా తోడు దొంగలే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీసం రాష్ట్రంలో ఈ మద్దతుదారుల పెంపు అనేది మొన్న 3 రోజుల కింద నుంచి ప్రకటన వస్తే ఒక్కడు కూడా ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి మాట్లాడలేడు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళ దొంగతనం వాళ్ళ దొంగతనం కూడా బయటకు వస్తుంది అంటే వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే కేసీఆర్ గారి నాయకత్వంలో మద్దతుదార రెండింతలవుతుంది మద్దతుదార రెండింతలు కావడం గొప్ప విషయం కాదు సాగు ఖర్చు రెండింతలైంది కాబట్టి మద్దతుదార రెండింతలు కావాలి రైతులకి అందుకే మీ ముందు ఇవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది దయచేసి ఇది రైతులకు ఈ సమాచారం స్పష్టంగా తెలవాలి రైతులు చాలా మంది కొద్దిగా గ్రామీణ ప్రాంత నేపథ్యం కాబట్టి పరివృత్తిలో కూడా దానిపై దృష్టి పెట్టారు స్పష్టమైన సమాచారం రైతులకు చేరవేర్చడానికే ఇవాళ ఈ ప్రెస్ మీట్ ప్రత్యేక పెట్టడం జరిగింది దయచేసి దీన్ని యాస్టీస్గా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది అథెంటిక్ ఇది ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్ ఉన్నా పెద్ద మిస్టేక్ ఉన్నా అది నేనే సంపూర్ణమైనటువంటి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇది ఎక్స్పర్ట్స్ నుంచి ప్రభుత్వం నుంచి మొత్తం వివరాలు తీసుకున్న తర్వాతనే మీకు విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా మద్దతుదార పెంపుదల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని అడుగుతాం అసలు మద్దతుదార ఎంఎస్పి అనే అధికారము ప్రత్యేకంగా 50 బెడ్డెడ్ క్రిటికల్ కేర్ సెంటర్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు టి హరీష్రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సంపేటకు మరొక వరాన్ని ఇవ్వడం జరిగింది ఈ వేదిక ద్వారా నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హరీష్రావు గారికి మనసు నిండా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైన తర్వాత 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ప్రత్యేకంగా 50 బెడ్డెడ్ క్రిటికల్ కేర్ సెంటర్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు
టి హరీష్రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సంపేటకు మరొక వరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వేదిక ద్వారా నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హరీష్రావు గారికి మనసు నిండా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైన తర్వాత 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ప్రత్యేకంగా 50 బెడ్డెడ్ క్రిటికల్ కేర్ సెంటర్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు